హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జగదీష్ విజ్ఞన. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సీకాయాకు పచ్చడి అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ సీకాయాకు, ఎండుమిర్చి, మినగపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రొబ్బలు, సాల్ట్, కొద్దిగా చింతపండు. నేను ముందు రోజు సీకాయాకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది నెక్స్ట్ డే చేస్తున్నాను. ఒకరోజు స్టోర్ ఉండాలండి. బాండి పెట్టానండి స్టవ్ వెలిగించి. ఆయిల్ ఎక్కువ ఏమి వేయలేదు, 3 స్పూన్స్ వేసానంతే. పోపు దినుసులు వేపుతున్నానండి. శనగపప్పు కొంచెం పచ్చి ఉంటుంది కదా, అది ఎక్కువసేపు వేగాలి కదండి. వేపిన తర్వాత మినప్పప్పు వేసుకున్నాను. ఇది ఆకలి మందగించిన వాళ్ళకి మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుందండి. ఒక 3 డేస్ డైలీ ఫుడ్లో వేసుకుంటే వాళ్ళకి ఆకలి పుడుతుంది. ధనియాలు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకున్నానండి. బాగా పోపు దినుసులు బాగా వేగాలి. బాగా వేపుకున్నాక ఉప్పు తగినంత, బౌల్లోకి తీసుకుని మళ్ళీ అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం సీకాయాకుని ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు. అది పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోంగూర మనం ఎలా చేస్తామో అలాగే ఆకును మగ్గబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా అక్కర్లేదు, విటమిన్స్ పోతాయి. చూడండి ఎలాగ కలర్ మారిందో. స్టవ్ ఆఫ్ చేసి చూడండి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పోపు దినుసుల్ని నేను రోట్లో వేసి రుబ్బుతున్నానండి. మేము ఇటువంటి పచ్చళ్ళని ప్రిఫరెన్స్ రోట్లో చేయడానికి ఇష్టపడతాము, అంటే టేస్ట్ మారుతుంది, మంచిగా ఉంటుందని. మిక్సీ కూడా చేసుకోవచ్చు, మిక్సీలో కూడా రోటి పచ్చళ్ళు కదండి బాగుంటాయి. 20 డేస్ వరకు, 25 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ముందు పోపు దినుసులను రుబ్బానండి, పేస్ట్గా అయింది. ఇప్పుడు ఆకేసు రుబ్బుతున్నానండి. నేను వీడియో మొత్తం నలిగి అంతా చూపించలేక చేశానండి, అలాగా స్కిప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం. మళ్ళీ అదే బాణీ పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. 20-25 డేస్ వరకు ఉంటుంది తాలింపు పెట్టిందైతే. కొంచెంగా మోతాదు తక్కువగా చేసుకున్న వాళ్ళైతే 10 డేస్ వరకు ఉంటుందండి. పాడవదేమి పచ్చడి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి కూడా అందులో వేసుకుని తాలింపు పెట్టుకుని స్టోర్ కంటైనర్లోకి తీసుకోవాలండి. 20-25 డేస్ వరకు ఉంటుంది. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.